ఫేస్లో నోస్ అనేది బ్యూటీలో నోస్ రోల్ అనేది మనం తీసేయలేము. కొంతమందికి జెనెటికల్గా ఫ్లాట్ నోస్ ఉండడం కానీ అరల్స్ బ్రాడ్ నోస్ ఉండడం కానీ ఉంటుంది. వాళ్ళలో ఆ నోస్ కనుక సరి చేయగలిగితే ఆ ఫేస్లో కంప్లీట్ ఎక్స్ప్రెషన్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ప్లస్ నోస్ డిఫైన్స్ ద ఫేస్, చాలా వరకు డెఫినేషన్ ఇస్తుంది. సో కొంతమందికి సర్జరీ అంటే భయం ఉంటుంది. దీంట్లో దానికి రైనోప్లాస్టీ అనే ప్రొసీజర్తోని కంప్లీట్గా మనం దాన్ని కరెక్ట్ చేయగలుగుతాం. సర్జరీ అంటే భయం ఉండే వాళ్ళల్లో ఈ నోస్లో ఆల్టర్నేటివ్ ఛాయిసెస్ ఏమున్నాయి? దానికి ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ ఫిల్లర్స్ ఉన్నాయి, థిక్ ఫిల్లర్స్. ఫిల్లర్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని థిక్ ఫిల్లర్స్ ఆల్మోస్ట్ మనం సాలిడ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఆ గట్టి ఫిల్లర్స్ని మనం నోస్ బ్రిడ్జ్ని మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతాం. ఇది ఒక 5 to 10 minutes ప్రొసీజరు. చేసిన తర్వాత ఇది మనకు మళ్ళీ ఒక 1 year వరకు ఉంటుంది ఆ షేప్ అది. కొంతమందికి నోస్ ఎలా ఉంటుంది నేను రైనోప్లాస్టీ చేస్తే అనే డౌట్ ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి మీరు ఫిల్లర్తో కనుక ఖచ్చితంగా మనం ఈ అటెంప్ట్ చేసుకోవచ్చు. నోస్ షేప్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, టిప్ షేప్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హైట్ పెంచవచ్చు, తర్వాత ఈ ఎలార్ బేస్ విడ్త్ కూడా చేయొచ్చు. ఇదంతా కలిపి కూడా 10 minutes అయిపోతుంది. ఇన్స్టెంట్ విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. దీంతో కాంప్లికేషన్స్ అంటే కరెక్ట్గా టెక్నిక్ వాడినప్పుడు కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఒక్కసారి మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ చేసే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూసుకొని చేసుకోండి. యూజువల్గా ఒక 1 ml ఫిల్లర్ సరిపోతుంది దీనికి. దీనికి మెయింటెనెన్స్ కానీ ఫాలోఅప్స్ ఏమి ఉండదు. స్వెల్లింగ్ ఉంటుంది, ఒక 2 days వరకు స్వెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవరికన్నా దీన్ని నాన్ సర్జికల్ నోస్ జాబ్ అని, నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ అంటారు. ఎవరికన్నా నోస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, త్వరగా కావాలి, డౌన్ టైం వద్దు, రికవరీ టైం లేదు అన్నప్పుడు ఈ నాన్ సర్జికల్ ఈ ఫిల్లర్ రైనోప్లాస్టీతోని మీరు మీకు అనుకున్నట్టు షేప్ని మీరు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.